కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ముందు బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలతో రాస్తారోకు నిర్వహించారు. కాకుండా కేసీఆర్ సర్కార్ మోనో పాలసీ ఇంప్లిమెంట్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయ్యా కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కార్మికులు చచ్చిపోయారు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్లకు జీతాలు లేక పనిచేసిన దినాలకు కూడా నువ్వు పైసలు కట్టలేకపోతే దసరా దీపావళి రెండు పండుగలు ఎట్లా జరుపుకోవాలో తెలియక ఉద్వేగంకు లోనై దిగ్భ్రాంతికి లోనై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ ఆత్మహత్యలన్నీ నీ సర్కార్ బాధ్యత వహించాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఈ ముట్టడి సందర్భంగానే కేసీఆర్ సర్కార్కి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు ఆర్టీసీ నష్టాలు ఉందని చెప్పి చెప్తా ఉన్నారు, నిజంగా ఆర్టీసీ నష్టాల్లో ఉందా లేదా మీ ప్రభుత్వం ఇస్తూ ఉన్నారు? ఎందుకంటే ఈరోజు డీజిల్ మీద 30% వ్యాట్ పెట్టిరు, మిగతా రాష్ట్రాలలో కేవలం ఇప్పుడు రైల్వే కానీ ఎయిర్వేస్ కానీ కేవలం